21 పుష్కర ఘాట్లలో 200 కోట్ల రూపాయలకు పైగా నిధులతో రోడ్లు లైటింగ్ పూజా కార్యక్రమాల కోసం శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేస్తున్నామని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఓవైపు కరోనాను కంట్రోల్ చేసే విధంగా భద్రతా చర్యలు, మరోవైపు భక్తుల నమ్మకాలకు అనుగుణంగా పుష్కర ఘాట్లలో భౌతిక దూరం పాటిస్తూ ఏర్పాట్లు చేశామని మంత్రి స్పష్టం చేశారు. నంద్యాల చెక్పోస్ట్ నుంచి నగరంలోని ఆర్ఎన్బి రోడ్లను మంత్రి బుగ్గన పరిశీలించారు. అనంతరం సంకల్బాగ్ రాఘవేంద్ర మఠ్ పుష్కర ఘాట్లు డ్రైనేజీ పనులను మంత్రి బుగ్గన తనిఖీలు చేశారు. దాదాపు 21 ఘాట్లు ఇంచుమించు 200 కోట్లకు పైగా ఖర్చుతో కూడిన పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ కట్టడం జరుగుతుంది. భక్తులకు అనుకూలంగా ఉండేట్టుగా ఘాట్లకు సంబంధించిన సేఫ్టీ లైటింగ్ ఇక్కడ ఘాట్ల వరకు వచ్చేదానికి రోడ్లు లైటింగ్ తర్వాత పూజలు పునస్కారాలకు సంబంధించిన అన్ని వసతులు ఇక్కడ భక్తులు ఎవరైతే వస్తారో భక్తులందరికీ కూడా కావాల్సిన ఆరోగ్యానికి హెల్త్కు సంబంధించిన ప్రతి ఒక్క ప్రికాషన్స్ ఫెసిలిటీస్ మరి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది.